హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రావణి శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. పూజ అంతా అయిందా? నేనైతే ఈరోజు నార్మల్గా దీపమే పెట్టానండి. పూజ ఏమీ అంటే వ్రతం చేయలేదు, నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను వాకిట్లో వేసిన ఇది ఐశ్వర్య కోలం ముగ్గండి, మీకు చూపిస్తున్నాను. అయితే నేను పూజ చేయలేదు కానీ ఫ్రెండ్స్ అంతా చాలామంది తాంబూలాలకి అది పిలిచారు, అక్కడికి వెళ్ళాను. అక్కడ పిక్స్ అన్నీ మీకు షేర్ చేద్దాం అనిపించింది. ఫస్ట్ అయితే నేను మా ఫ్రెండ్ తేజవతి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇది వాళ్ళ ఇంట్లో పూజ, తను ఇలా అరేంజ్ చేసుకున్నారు. అంటే ఇలాంటివి చూడడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుందండి, మనం కూడా ఇలా పెట్టుకోవచ్చు, ఇలా చేయొచ్చు అని. దానికోసమే చూపిస్తున్నాను. తను తన దేవుడి మూలనే ఇలా పక్కనే ఒక చిన్న అమ్మవారిని బ్లౌజ్ బీట్స్తోనే శారీ డ్రాప్ లాక్ చేసి ఇలాంటి రెడీ చేసి పెట్టుకున్నారు. చాలా బాగుంది కదా. ఇది చెంబు అది పెట్టి కలశంలో పెట్టి టెంకాయ పెట్టింది కాదండి. మన విగ్రహాలు ఉంటాయి కదా, కృష్ణుడు మహాలక్ష్మి విగ్రహాలు, అట్లాంటి బొమ్మకే ఇట్లా శారీ డ్రాప్ చేశారు. చాలా బాగుంది. తను ఇలా ఇంకా పువ్వులు, బ్లౌజ్ బీట్స్, బ్యాంగిల్స్, అమ్మవారికి పెట్టుకున్న చీర అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నారు. మొత్తంగా తన నైవేద్యాలు అన్నీ పెట్టి మొత్తం లుక్ అయితే ఇలా వచ్చిందండి. నేను వెళ్ళేటప్పటికి ఇంకా ఎవరూ రాలేదు, తన పూజ అప్పుడే అయింది, అందువల్ల కాస్త ఫ్రీగా ఉంది, వీడియో తీయడానికి అయింది. చాలా బాగుంది కదా. నెక్స్ట్ నాకు తను బొట్టు తాంబూలం ఇచ్చారు. ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్ అండి, తేజవతి అని. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఒకే దగ్గర ఉన్నాము. పక్కపక్క కొంచెం దూరంలోనే ఇల్లులు పక్కపక్కనే. తను నాకు ఇవ్వడానికి ఇట్లా తాంబూలం రెడీ చేశారు. తాంబూలం తీసుకొని అయిన తర్వాత మరొక ఫ్రెండ్ కూడా తాంబూలాన్ని పిలిచారండి. అక్కడికి మేమిద్దరం కలిసి వెళ్ళాము. తన పేరు శోభ. తను ఇలా డిజైన్ చేసుకున్నారండి, కలశం పెట్టారు, నైవేద్యాలు అన్నీ పెట్టారు. తాంబూలం తీసుకున్న తర్వాత ఈ పిక్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చి మా చెల్లిదండి. తను కిందటి శుక్రవారమే, ఫస్ట్ శుక్రవారమే పూజ చేసింది. తన పిక్స్ ఇక్కడ యాడ్ చేశాను. తన పేరు పావని. ఇది మార్నింగ్ అండి, ఇది ఈవినింగ్. చూసారు కదా, ఇలా రకరకాలుగా అందరూ పూజ చేసుకుంటారు కదా. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.